అమ్మాయి వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నాడు అన్ని చెప్పిన చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు నరేంద్ర మోడీతో కలిసి కాపురం చేశాడు. అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర మోడీని మించిన నాయకుడే లేడు అన్నాడు. నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి చేసినంత సాయం వేరే ఏ రాష్ట్రానికి కూడా చేయలేదు అని అన్నాడు. ఏమైందో ఏమో తెలీదు, సంసారం బాగా చేసినారు, ఇద్దరిద్దరు పిల్లల్ని కూడా కన్నారు. 4.5 సంవత్సరాలు బాగా కాపురం చేసి ఉన్నట్టుండి ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి కదా అని విడిపోయినారు. ఎవరో ఒకరిని కరుసుకొని పడుకుంటే తప్ప ఈ చంద్రబాబు నాయుడుకి నిద్ర రాదు. అందుకని చెప్పి తెల్ల ఉన్నారని రాహుల్ గాంధీ గారికి వినాడు. ఆడ తెలంగాణలో సంసారం సక్సెస్ అయితే ఈయన కాపురం కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళతో చేసిన సంసారం బెడిసి కొట్టింది. ఆడ కేసీఆర్ సైకిల్ కు ఉన్న టైర్లు గీర్లన్నీ పీకి పంపించినాడు చంద్రబాబు నాయుడికి. అందుకని చెప్పి ఈయనకొచ్చి కాంగ్రెస్ తో కూడా తెగదెంపులు చేసుకున్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. తెగదెంపులు చేసుకున్నాక చాలా మంది అడిగినారు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు కాంగ్రెస్ తో కలిసినావంటే, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతారు, అందుకనే నేను కాంగ్రెస్ తో కలిసినా అంటున్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. మన రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, మన రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేసింది కాంగ్రెస్, మన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లోకి నెట్టింది కాంగ్రెస్, మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఇదే కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంట ఈ పనికిమాలినోడు నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు రాతే ఇంకొక ముఖ్యమైన సమస్య రైతులకు సంబంధించిన సమస్య. ఒక పక్క ప్రకృతి సహకరించకుంటే, వేసిన పంటలు చేతికి రాకుంటే, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుంటే, చేసిన అప్పులు వెక్కిరిస్తుంటే ఆత్మహత్యనే గతి అని మన రైతులు బతుకుతుంటే ఈ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగలేదని గవర్నర్ తో చెప్పిస్తున్నాడంటే సిగ్గుచేటు. ప్రజాస్వామ్యమే తల దించుకోవాల్సినటువంటి రోజు ఈ రోజు. అందరూ గమనించండి, రైతే రాజులాగా బతికిన రోజులు ఏమన్నా ఉన్నాయంటే మన రాష్ట్రంలో, అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే. రైతు రాజు మాదిరిగా బతికిన కాలం అది, వ్యవసాయం అంటే ఒక పండుగలా జరిగిన కాలం అది. ఆ రోజులు మళ్ళీ మనకు రావాలంటే, ఆ రాజ్యాన్ని తిరిగి సాధించుకోవాలంటే అది కేవలం మన జగనన్నతోనే సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. ఈ రోజు చాలా మంది నాయకులు పోయి అడిగినారు చంద్రబాబు నాయుడిని, ఏ సార్ 600 హామీలు ఇచ్చినావు, ఏ ఒక్క హామీని కూడా నువ్వు ఎందుకు సార్ నెరవేర్చలేదు అంటే, ఏం చెప్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందట, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవంట, పని చేయడానికి ఏం డబ్బులు లేవు మా దగ్గర అని అంటున్నాడు. బాగా చెప్పినావు చంద్రబాబు, నువ్వు ధర్మపోరాట దీక్షలు చేయడానికి నీకాడ డబ్బులుంటాయి, నువ్వు నవనిర్మాణ దీక్షలు చేయడానికి నీకాడ డబ్బులుంటాయి, రాజధాని అమరావతి శంకుస్థాపనకి 300 కోట్ల డబ్బు ఖర్చు పెట్టడానికి నీకాడ డబ్బులున్నాయి, ప్రత్యేక విమానాల్లో టూర్లు తిరగడానికి నీకాడ డబ్బులున్నాయి, 5-స్టార్ హోటళ్లలో పార్టీలు చేసుకోవడానికి నీకాడ డబ్బులున్నాయి, 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి నీ దగ్గర డబ్బులున్నాయి, పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి కాంగ్రెస్ వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయి, కానీ మాకు రైతులకు మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి నీకాడ డబ్బులు లేవు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకందరికీ 100% ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, ఎన్టీఆర్ వైద్య సేవలకు బకాయిలు చెల్లించడానికి నీ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ నీ కొడుకు 30 పూట్ల 30 పూట్ల పెట్టినంత పెడుతున్నావే దానికి మాత్రం నీ దగ్గర డబ్బులున్నాయి. ఎవరికి ఓటు వేయాలని ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు దగ్గరకు వచ్చింది. 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని ఏ కులము గుర్తుకు రాలే, ఏ మతము గుర్తుకు రాలే, ఏ ప్రాంతము గుర్తుకు రాలే ఈ నారా చంద్రబాబు నాయుడికి. ఎలక్షన్లకు కేవలం 1-2 నెలల ముందర ఈ రోజు వచ్చి పసుపు కుంకుమ అంట, అన్నదాత సుఖీభావ అంట, నిరుద్యోగ మృతి అంట, జయహో బీసీ అంట, ఏమన్నా మళ్ళీ ఒకసారి పంగనామం పెట్టడానికి రెడీ అయినాడు చంద్రబాబు నాయుడు. ఆలోచన చేసుకోండి, అందరూ ఎమ్మెల్యేలు అడిగినారంట చంద్రబాబు నాయుడిని, సార్ మనం కానీ జనంలోకి పోతే జనాలు మనల్ని సీపుర్లతోటి చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఉంది సార్, ఏం చేయాలా సార్ అంటే, లోపలి ఒక కోడిని పట్టుకొచ్చినారట, కోడిని పట్టుకొచ్చి దాని రెక్కలు వీక్కుతున్నారట, పాపం ఆ నొప్పి తట్టుకోలేక కోడి గట్టి గట్టిగా అరుస్తుందట, రెక్కలన్నీ పీకి ఆ కోడిని కింద వదిలినాడంట, వదిలి చోబిలో నుంచి ధాన్యం కింద తీసి దానికి వేసినాడంట,
రెక్కలు పీకిన నొప్పిని మర్చిపోయి ఆ కోడి ఆ ధాన్యం గింజల్ని బాగా తినిందట. ప్రజలు కూడా అంతేరా, 4.5 సంవత్సరాలు మనం చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతిని ఎలక్షన్ లో ముందర పసుపు కుంకుమాన్ని పెడితే మర్చిపోతారు అని అంటున్నాడంట. మీరే ఆలోచన చేసుకోండి, ఈ రోజు ఈ నారా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, మొగతనం ఏమి కూడా లేవు. వేదాళ్ళం చేత కానీ ఒక ముందని సింహం బంగారు కంకణాన్ని పట్టుకుని చెట్టు కింద కూర్చునిందట. కారులో పడే వాళ్ళకందరికీ ఆ బంగారు కంకణాన్ని చూపించి సాయం చేయమని అడుగుతుందట. ఎవరైనా కూడా బంగారు కంకణానికి ఆశపడి దగ్గరికి పోతే వాళ్ళని చంపి తింటుందట. ఎందుకంటే సింహం అనేది ఒక క్రూరమైన మృగం కాబట్టి. చంద్రబాబు నాయుడు అంతకన్నా క్రూరమైన మృగం అమ్మా. రేపు గాన పొరపాటున పెన్షన్ కో, బిల్డింగ్ కో, పసుపు కుంకుమకో ఆశపడి నువ్వు ఓటేస్తే మనల్ని అందరినీ తినేస్తాడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేసి ఓటేయండి. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలోని రాజకీయము నీతి మాలిన, పనికి మాలిన, చేతగాని రాజకీయం అయిపోయింది. ఈరోజు ఎవడు యాపక్కున్నాడో ఎవరికి అర్థం కావడంలే. బట్టలు మార్చుకుంటే సులభంగా పార్టీలోని మారుస్తున్నారు. ఈరోజు మేము అందరము ఏకమైనాము, కళ్ళజోళ్లు పెట్టుకున్నాము, ఇంకా మమ్మల్ని అందరినీ ఎవడు ఏం చేయలేడు అంటున్నారు. వాళ్ళు కళ్ళ తల పెట్టుకుని ప్రజలను గుడ్డలని చేసినారు. ఇలా మేమందరం ఒకటైనాము, ఇంకా ఎవరుండారు సిద్ధార్థ రెడ్డి కాడ పిల్లోళ్ళు ఉన్నారు అంటున్నారు. నిజమే, ఆ పిల్లోని దెబ్బకే ప్యాంట్లు కలుపుకుంటున్నారు. ఈరోజు ఎవరున్నారా సిద్ధార్థ రెడ్డి కాడ, అందరూ ఏకమైనామంటున్నారు. 4 కుటుంబాలు ఒక పక్క, దళితులు, మైనారిటీలు, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఒక పక్క. వచ్చే 10 రోజుల్లో వారు వన్ సైడ్ అవుతారు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేస్తా, ప్రజలని ప్రజాస్వామ్యాన్ని కాపాడతా.